ఈశ్వర్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకి అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిపై కుట్ర చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు పోరాటాలు కొత్త కాదన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వమని కార్మికులతో కలిసి ఆందోళనలు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం యొక్క వాటాతో ఈ సంస్థ నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు మరి లాభాల బాటలో బొగ్గు ఉత్పత్తిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ గతంలో బీఏఎఫ్ఆర్ కిందికి పోయినటువంటి నష్టాల బాటలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ మరి లాభాల బాటలో ఇప్పటికి కూడా గణనీయంగా ముందుకు పోతా ఉన్నది. గత సంవత్సరం కూడా లాభాల వాటా కార్మికులకు పంచిచ్చే దాంట్లో 32% లాభాల వాటా కార్మికులకు ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి లాభాలు అర్జిస్తున్నటువంటి అన్ని విషయాలలో దేశంలో ఎన్నో బొగ్గు సంస్థలు ఉన్నప్పటికీ సింగరేణి సంస్థకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది అన్ని విషయాలలో కూడా మరి ఇక్కడ మనం చూస్తుంటే ఓ ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి లాభాలు అర్జిస్తున్నటువంటి సంస్థను మరి ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చిందో ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏవైనా పరిశ్రమలు మరి నష్టాల బాటలో ఉన్నట్టయితే, కాయలు పడ్డటువంటి పరిశ్రమలు అయితే వాటిని అమ్మివేయడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు. ఆ బరువును భరించలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా పరిశ్రమలను వదిలించుకుంటాయి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే లాభాలలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను తెగనమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఏ ఇంట్రెస్ట్తో చేస్తున్నారో మనకు అర్థమవుతలేదు. అదేవిధంగా దేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు